త్రిగర్త దేశం యొక్క యోధులు మత్స్యరాజు యొక్క గోధనాన్ని తీసుకొని వెళ్ళే సమయంలో గోరక్షకులు సైనికులను అడ్డుకున్నారు. త్రిగర్తల దగ్గర మంచి డబ్బు పెట్టి కొనుక్కొని వశం చేసుకున్న గుర్రాలు ఎన్నో ఉన్నాయి. అవి చాలా వేగంగా పరిగెత్తుతాయి. ఆ గుర్రాలను రథాలకు కట్టి ఆ రథాలపై నుండి గోపాలకులతో యుద్ధం ప్రారంభించారు. త్రిగర్తుల సంఖ్య చాలా ఉంది. వారు ప్రాసాలు తోమరాలు పట్టుకొని విరాటుడి గోపాలకులను వధించసాగారు. ఆ గోపాలకులు వాళ్ళంతా ఆ సైన్యాన్ని ఆపటానికి చాలా ప్రయత్నించారు. రోకళ్ళు, బిండిపాలలు, ముద్గరాలు, నాగళ్ళు పట్టుకొని గుర్రాలను కొట్టారు. వారి దెబ్బలకు త్రిగర్తల కోపం వచ్చింది కూడా. వాళ్ళకి వారంతా బాణవర్షం కురిపించి గోపాలను తరిమి కొట్టారు. ఒక గోపుడు కుండలాలు ధరించున్నాడు. వాడు రథమెక్కి వేగంగా నగరానికి చేరుకున్నాడు. మత్స్యరాజును చూసి దూరం నుండి రథం దిగాడు. ఆ సమయంలో విరాటుడు వీరయోధులతోనూ మంత్రులతోనూ మహాత్ములైన పాండవులతోనూ కలిసి రాజ్యసభలో కూర్చున్నాడు. గోపాలుడు మహారాజును సమీపించి నమస్కరించి ఇలా చెప్పాడు, మహారాజా, త్రిగర్త సైనికులు మమ్మల్ని ఓడించి లక్షల కొద్దీ ఉన్న ఆవులను తీసుకొని పోతున్నారు. వాటిని విడిపించి తీసుకొని రావటానికి ఏదైనా ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే కానీ మీ పశువులు మీకు దక్కవు. మీ చేతుల్లో నుంచి ఆ పశువులు బయటికి పోకూడదంటే వెంటనే ఏదైనా ప్రయత్నం చేయండి అని అన్నాడు. అప్పుడు విరాట్ రాజు వెంటనే సైన్యాన్ని సిద్ధం చేశాడు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతులు అనే చతురంగ సైన్యం సిద్ధమైపోయింది. ఆ సైన్యం ధ్వజపతాకాలతో నిండి ఉంది. రాజులు, రాజకుమారులు కవచాలు ధరించారు. అవి చాలా కాంతిమంతంగా, విచిత్రంగా, శూరుడు ధరించటానికి యోగ్యంగా ఉన్నాయి. విరాటుడు సోదరుడైనటువంటి శతానికుడు బంగారు కవచం ధరించాడు. ఆ కవచానికి వజ్రాలు పొదగబడి ఉన్నాయి. శతానికుడు తమ్ముడి పేరు మదిరాక్షుడు. అతడు బంగారు రేకులతో కప్పబడిన మంచి గట్టి కవచాన్ని ధరించాడు. ఆ కవచం అన్ని ఆయుధాలను సహించగలదు. దాన్ని ఉక్కుతో చేశారు. విరాటుడు కూడా కవచాన్ని ధరించాడు. దాని పేరు అభేద్య కల్పం. అది ఏ అస్త్రశస్త్రాలు వేసినా కూడా అది విరిగిపోదు. అటువంటి బలం కలది. అందుకే దానికి ఆ పేరు సార్థకమైంది. దానిలో సూర్యుడితో సమానంగా ప్రకాశించే 100 పువ్వులు చెక్కబడ్డాయి. 100 సుడులు, 100 చిన్న చక్రాలు, 100 కనుబొమ్మలు చెక్కారు. ఇవి కాక దానికి పైనుండి కింద వరకు సౌగంధిక కమలాల మాల వేలాడుతూ ఉంటుంది. సేనాపతి అయినటువంటి సూర్యదత్తుడు బంగారంతో చేసిన వెనుక భాగం కలిగి సూర్యుడితో సమానంగా ప్రకాశించే కవచాన్ని ధరించాడు. విరాటుడి పెద్ద కుమారుడు శంఖుడు, అతడు ఉత్తమ వీరుడు. అతడు తెల్లని కవచాన్ని ధరించాడు. అది బాగా సుదృఢంగా ఉంది. దానికి లోపల ఇనుము ఉంది. బయట 100 కంటి బొమ్మలు చిత్రించబడ్డాయి. ఈ విధంగా దేవతలతో సమానమైన రూపం గల వేల కొద్ది మహారథులు యుద్ధం కోసం సిద్ధమై తమ తమ వైభవానికి స్థాయికి తగ్గట్టు కవచాలు ధరించారు. వారు అన్ని రకాల యుద్ధాలలోనూ అరితేరిన వారు కూడా. అందమైన చక్రాలు గల విశాలమైన రథాలకు మహారథికులు బంగారంతో అలంకరించబడిన గుర్రాలను కట్టారు. మత్స్యరాజు బంగారంతో చేసిన మంచి రథంలో బాగా ఎత్తైన జెండా కట్టబడి ఉంది. ఆ రథం సూర్యచంద్రులతో సమానంగా ప్రకాశిస్తోంది. అదేవిధంగా ఇతర క్షత్రియ వీరులు కూడా తమ రథాలకు యథాశక్తిగా బంగారు అలంకారాలు గల వివిధ రూపాలైన జెండాలను కూడా కలిపి కట్టారు. అంతా కూడా నిలిపి కట్టారు కూడా. ఇక రథాలన్నీ సిద్ధమైపోయాయి. సిద్ధమై ఇక వెళ్ళేటువంటి సమయంలో కంకుబట్టు విరాటుడితో ఇలా అన్నాడు, మయాప్యస్త్రం చతుర్మార్గం అవాప్తం ఋషిసత్తమాత్. నేను కూడా ఒక మహర్షి వల్ల 4 రకాలైన ధనుర్వేద శిక్షణ పొందాను. కనుక నేను కూడా కవచం ధరించి రథం మీద గోవుల కాలి గుర్తులను అనుసరించి వెడతాను. రాజా, ఈ వల్లవుడనే వంటవాడు బలవంతుడిగా సూర్యుడిగా కనపడుతున్నాడు. గోవులను లెక్కబెట్టే ఈ గోశాల అధ్యక్షుడు తంతిపాలుడు, గుర్రాలకు శిక్షణ ఇచ్చే గ్రంథికుడు అనే వీరిని కూడా రథంలో కూర్చోబెట్టుకోండి. వీరు కూడా గోవుల కోసం యుద్ధం చేయటంలో వెనుకాడరు అని నేను నమ్ముతున్నాను అని అన్నాడు. తర్వాత మత్స్యరాజు తన తమ్ముడైన శతానికుడితో ఇలా అన్నాడు. సోదరా, కంకుడు, వల్లవుడు, తంతిపాలుడు, గ్రంథికుడు అనేవారు కూడా యుద్ధం చేస్తారని నా నమ్మకం. ఇందులో సందేహం లేదు. అంతవరకు తెలియదు పాండవులని పాపం. కనుక వీరికి కూడా ధ్వజపతాకాలతో శోభించే రథాలు ఇవ్వయ్యా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రథము. వీరు కూడా పైన దృఢంగా లోపల మెత్తగా ఉండేటువంటి కవచాలను తమ శరీరాలకు ధరించయా, ఇంకా దండిగున్నాయి ఇక్కడ. వీరికి కూడా అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలను ఇవ్వండి. వీరి శరీరం స్వరూపం కూడా వీరులకు ఉచితంగా ఉన్నాయయ్యా. వీరి భుజాలు గజరాజు తొండంలాగా ఉన్నాయి చూడు, ఎట్లున్నాయో. వల్లభుడిని చూడు, వీరు యుద్ధం చేయకుండా ఉండలేరు. వీరు నిశ్చయంగా యుద్ధంలో ఆరితేరిన వారు అని అన్నాడు. రాజు చెప్పింది విని శతానికుడు తొందరగా వీరికై రథాలు తీసుకుని రండి అని ఆదేశించాడు. సహదేవుడికి, ధర్మరాజుకు, భీముడికి, నకులుడికి రథాలను తెమ్మన్నాడు. ఆ మాటలతో పాండవులు బాగా సంతోషించారు. ఇన్ని రోజులకి వాళ్ళకి సమాధానమైంది. అబ్బా అనుకున్నారు. రథాలు అంటూనే ఆనందపడిపోయినారు, బాగా సంతోషించారు. కవచాలు రథాలు అంటూనే సంతోషం వచ్చేసింది, ఎక్కడ లేని సంతోషం. అప్పుడు రాజభక్తులైనటువంటి సారథులు విరాటుడు చెప్పినట్టుగా రథాలు తెచ్చారు. తర్వాత అనాయాసంగా పరాక్రమం చూపే పాండవులకు విరాటరాజు తన చేతులతో స్వయంగా విచిత్ర కవచాలను ఇచ్చాడు. అవి పైన దృఢంగా లోపల మెత్తగా ఉంటాయి. వాటిని తీసుకొని ఆ వీరులు తగిన స్థానాల్లో కట్టుకున్నారు. పాండవుల రథాలెక్కి ప్రసన్నంగా రాజభవనం నుండి బయలుదేరారు. ఎంతో ఆనందం. ఇప్పుడు ఆ వేషాలన్నీ పోయాయి. ఇప్పుడు వాళ్ళకి వారు చాలా వేగంగా వెళ్ళారు. వారు ఇంతవరకు వారి అసలు రూపాలను దాచి ఉంచారు కదా. వారు అన్ని యుద్ధ కళలోనూ చాలా నేర్పు గలవారు. కురువంశానికి శిరోమణులు, మహారథులు. ఆ నలుగురి కుంతి పుత్రులు బంగారంతో అలంకరించిన రథాలపై కూర్చున్నారు. వారు విరాటుడు వెనుక వెళుతున్నారు. వారు శూరులు, సత్యపరాక్రములు. ఆ వీరులు పొడవైన దృఢమైన అల్ల త్రాళ్లను తమ బలాన్ని అనుసరించి పైకి లాగి ధనస్సు యొక్క 2వ కొనకు తగిలించారు. మంచి వస్త్రాలు ధరించి చందనం పూసుకున్నటువంటి ఆ నలుగురు వీరులు విరాటుడి ఆజ్ఞతో వేగంగా తమ గుర్రాలను నడిపించారు. మంచి మంచి వీళ్ళు బాణాలు కూడా ఇచ్చారు, మంచి మంచి కూడా ఇచ్చారు. రథ భారాన్ని మోయగల గుర్రాలు బంగారంతో అలంకరించబడి ఉన్నాయి. అవి ఎగిరే పక్షులంత వేగంగా పరుగులు తీశాయి. గండస్థలం నుంచి మదాన్ని కార్చేవి, భయంకరమైనవి, సుందరమైన దంతాలు గలవి, 60 ఏళ్ల వయస్సు గలవి, యుద్ధం తెలిసిన మావటి వాళ్ల వద్ద శిక్షణ పొందినవి, కదిలే పర్వతాల్లాగా ఉన్నవి అయినటువంటి గజాలు విరాటరాజు వెంట వెళ్ళాయి. మత్స్యదేశ ప్రధానులు, యుద్ధ నిపుణులు, ప్రసన్నులు, మంచి జీవితం కలవారు వారు 80,000 మంది రథికులు, 1000 మంది గజయోధులు, 60,000 మంది అశ్వికులు, గుర్రాలేకి యుద్ధం చేసేవారు వీళ్ళంతా ఉన్నారు. వారు యుద్ధానికి తయారుగా బయలుదేరారు. విరాటుడి సైన్యం విశాలంగా శోభించింది. ఆ సమయంలో ఆవుల ఆ కాలి గుర్తులను చూస్తూ యుద్ధానికి బయలుదేరిన విరాట సైన్యం అపూర్వంగా శోభించింది. ఆ సైన్యంలోని పదాతుల చేతిలో మంచి కత్తులున్నాయి. విరాట సైన్యం ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన యుద్ధవీరులతో నిండి ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 32వ అధ్యాయం. శత్రువులను కొట్టడంలో నేర్పుగల మత్స్యవీరులు నగరం నుండి బయలుదేరి తమ సైన్యాన్ని వ్యూహాత్మకంగా రచన చేసి సాయంకాలానికల్లా తిరిగర్తలను ఢీకొట్టారు. ఈ ఇరుపక్షాల వారికి యుద్ధం చేయాలని బాగా కోరికగా ఉంది. వారిద్దరూ బలవంతులే. ఆ ఇరుపక్షాల వారు గోవులను తమ వశం చేసుకోవాలనే కోరికతో ఎదుటి పక్షాన్ని భయపెట్టేందుకోసం గర్జిస్తున్నారు. నిపుణులైన మావటివారు తోమరాలతో అంకుశాలతో పొడుస్తూ మదించిన ఏనుగులను ముందు నడిపారు. అవి ఇరువైపుల నుండి ఎదుటి పక్షాన్ని ఎదుర్కొన్నాయి. పరస్పరం ఆయుధాలతో ఆ గజాలు చేసే యుద్ధం అంటే ఆ కోలాహలంగా భయంకరంగా మహాసంహారంలాగా, అంటే ఒక సముద్రంలాగా ఉండిపోయింది. సూర్యుడు పశ్చిమ దిక్కులో దిగుతున్నాడు. ఆ సమయంలో పదాతులు, రతికులు, గజవాహనులు, గుర్రపు రౌతులతో నిండిన ఆ సైన్యాలు చేసే యుద్ధం దేవాసుర సంగ్రామంలాగా ఉంది. ఒకరినొకరు ఎదుర్కొంటూ కొట్టుకుంటూ యుద్ధం చేసేవారి తొక్కుళ్ల చేత దుమ్ము లేచి ఏమీ కనిపించలేదు. ఆ దుమ్ముకు ఎగరే పక్షులు నేలపై పడ్డాయి. రెండు వైపుల నుండి వచ్చేటువంటి బాణాల వల్ల ఆకాశం నిండిపోయి సూర్యుడు కనిపించలేదు. బాణాల వల్ల ఆకాశం మిణుగురు పురుగులతో నిండినట్టు ప్రకాశించింది. ప్రసిద్ధులైన ధనుర్ధారులు కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి బాణాలు వేస్తున్నారు. వారు గాయాలు తగిలి పడిపోతూ ఉంటే బంగారు పీఠ భాగం గల వారి ధనస్సులు మరొకరి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. రతికులు రతికులతో కొట్టుకుంటున్నారు. పదాతులు పదాతులతో యుద్ధం చేశారు. ఇలా ఏ సైన్యానికి ఆ సైన్యం తమకు తగ్గవారితో యుద్ధం చేస్తోంది. వారందరూ కత్తులు, పట్టిసాలు, ప్రాసాలు, తోమరాలు మొదలైన ఆయుధాలతో పరస్పరం కోపంగా కొట్టుకుంటున్నారు. పరిఘ లాంటి బాహువుల గల ఆ శూరులు అలా కొట్టుకుంటూ ఉన్నటువంటి శత్రువీరును ఎదుర్కోలేకపోతున్నారు కూడా. కుండలాలతో కూడిన తలలు తెగి దుమ్ముతో పడుతున్నాయి. ఒకడు బాగా అలంకరించుకొని ఉన్నాడు, కానీ వాడి జుట్టు ఎగిరిపోతుంది. ఆ మహాసంగ్రామంలో చాలామంది క్షత్రియ వీరులు చెట్లలాగా కూలిపోయారు. వారి శరీరాలు ముక్కలు ముక్కలై పడిపోతున్నాయి. సర్పాల పడగల్లాగా శోభిస్తూ చందనంతో అలంకరించబడిన భుజాలు, కుండలాలు గల శిరస్సులతో నిండిన యుద్ధభూమి అపూర్వంగా ఉంది. అన్ని వైపులా రక్తధారలు ప్రవహిస్తున్నాయి. పైకి లేచిన దుమ్ము రక్త ప్రవాహంతో అణిగిపోతూ ఉన్నది. యుద్ధం చేసే వీరులకు మూర్ఛ వస్తుంది. ఆ భయంకరమైన యుద్ధానికి హద్దులు లేకుండా ఉంది. పాండుపుత్రుడు ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు సోదరులతో కూడి వ్యూహాన్ని రచించి విరాటరాజు కోసం తిరిగర్తలతో యుద్ధం చేశాడు. అతడు తమ సైన్యాన్ని గర్ద ఆకారంలో నిలబెట్టి తాను ముక్కు స్థానంలో ఉన్నాడు. నకుల సహదేవులను రెక్కల స్థానంలో నిలబెట్టాడు. భీమసేనుడు తోక స్థానంలో ఉన్నాడు. ఆ యుద్ధంలో ధర్మరాజు 1000 మంది సైనికులను సంహరించాడు. శస్త్రధారులతో గొప్పవాడైనటువంటి భీమసేనుడు చాలా కోపించి 2000 మంది రతికులను సంహరించాడు. నకులుడు 300 మందిని సంహరించాడు. సహదేవుడు 400 మందిని సంహరించాడు. ఆకాశంలో తిరిగే పక్షులు బాణాల వల్ల చాలా ఉద్వేగానికి లోనై ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాయి. అవి ఆకాశంలో ఎగరలేకపోతున్నాయి, దూరం దాకా చూడలేకపోతున్నాయి. బాగా కొట్టుకుంటున్నటువంటి ఆ శూరులు యుద్ధాన్ని విడిచిపోలేకపోతున్నారు. అట్లా కొట్టుకుంటున్నారు. ఇలా ఉండగా శతానికుడు 100 మందిని, మదిరాక్షుడు 400 మందిని చంపాడు. ఆ రతికులిద్దరూ త్రిగర్త సైన్యంలోకి దూసుకొని పోయారు. శారీరకంగా మానసికంగా బలవంతులైన ఆ ఇద్దరు కోపంతో సైన్యంలోకి ప్రవేశించి త్రిగర్తలను తికమక పెట్టారు. వారికి కేశాకేశి, రథారథి యుద్ధం జరిగింది. జుట్లు పట్టుకొని చేసే యుద్ధాన్ని కేశాకేశి అంటారు. ఒక రతికుడితో మరొక రతికుడు చేసే యుద్ధాన్ని రథారథి అంటారు. సూర్యదత్తుడు ముందు నుండి, మదిరక్షుడు వెనుక నుండి త్రిగర్తల రథసైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని దూసుకొని పోయారు. చాలా అద్భుతంగా ఉంది ఈ రథ యుద్ధ వర్ణన. రతికులతో శ్రేష్ఠుడైన విరాటరాజు రథమెక్కి వివిధ విన్యాసాలతో వెళుతూ అనేక విధాలుగా యుద్ధంలో నేర్పు చూపించాడు. ఆయన ఆ యుద్ధంలో 500 మంది రతికులను, 800 మంది రౌతులను, 500 మంది మహారతికులను చంపి తర్వాత సుశర్మ యొక్క బంగారు రథాన్ని ఎదుర్కొన్నాడు. వారిద్దరూ బలవంతులే. వారు గర్జిస్తూ గోశాలలో ఎద్దులలాగా యుద్ధం చేశారు. సుశర్మ ద్వంద్వ యుద్ధంతో విరాటుని సమీపించాడు. కోపంతో నిండిన ఆ రతికులు తమ తమ రథాలను ముందుకు పోనిస్తూ దగ్గరకు వచ్చారు. మేఘం వర్షాన్ని కురిపించినట్టు వారు బాణవర్షం కురిపించారు. ఒకరంటే ఒకరికి కోపం, అసహనం పెరిగిపోయాయి. ఆ ఇద్దరు అస్త్రవిద్యలో నిపుణులే. ఇద్దరి చేతిలోనూ కత్తి, శక్తి, గదలు ఉన్నాయి. వారు పదునైన బాణాలతో కొట్టుకుంటూ యుద్ధంలో దిగారు. ఆ సమయంలో విరాట్ రాజు సుశర్మను 10 బాణాలతో కొట్టాడు. 5 బాణాలతో 4 గుర్రాలను గాయపరిచాడు. అలాగే అస్త్రవిద్య తెలిసిన సుశర్మ కూడా 50 బాణాలతో విరాటుని కొట్టాడు. సైనికుల పాదాల తాకడితో దుమ్ము బాగా పైకి లేచింది. ఆ దుమ్ములో ఎవరెక్కడ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు. అంత చీకట్లో ఉన్నారంతా. యుద్ధం మాత్రం జరుగుతున్నది, ఎవరు కొట్టుకుంటున్నారో తెలీదు. అసలు ఒక్కొక్కసారి వాళ్ళ తట్టును వాళ్లే కొట్టుకుంటుంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. ఆ యుద్ధంలో దుమ్ము నిండిపోయింది. యుద్ధం చేసే సైనికులు వ్యూహంగా నిలిచి కొంచెంసేపు యుద్ధం ఆపేశారు. ఇంతలో చీకటిని పోగొడుతూ చంద్రుడు పుట్టి రణరంగంలో క్షత్రియులకు ఆనందం కలిగించాడు. తర్వాత మళ్ళీ ఘోర యుద్ధం ప్రారంభమైంది. యుద్ధ యురావమే లేదు. ఆ సమయంలో యోధులు యుద్ధావేశంతో ఒకరినొకరు చూడలేకపోయారు. తర్వాత సుశర్మ తన తమ్ముడితో కలిసి రతికుల సమూహాన్ని వెంటబెట్టుకొని 4 వైపుల నుండి విరాటుని చుట్టుముట్టారు. ఆ సోదరులు రథాల నుండి దూకి గదలు పట్టుకొని క్రోధంతో శత్రువుల రథం సైన్యం వైపుకు ఉరికారు. వారిద్దరూ మదించిన ఎద్దుల్లాగా, గజరాజుల్లాగా, ఏనుగును పట్టుకునే సింహంలాగా, యుద్ధానికి తయారైనటువంటి ఇంద్రుడు, వృత్రాసురుడి లాగా ఉన్నారు. వారి బలం, ఉత్సాహం సమానంగా ఉన్నాయి. వారు సమాన పరాక్రమవంతులు, సమానంగా అస్త్ర శస్త్రాలు తెలిసిన యుద్ధ నిపుణులు. అలా ఆ సేనులన్నీ కోపించి గద, చురగత్తి, ఖడ్గము, గండ్రగొడ్డలి, బల్లాలు మొదలైన వాటితో కొట్టుకున్నారు. సుశర్మ మత్స్యరాజు సైన్యాన్ని తన బలగంతో కలతబెట్టాడు. వారిని ఓడించి పరాక్రమవంతుడైనటువంటి విరాటుడిని ఢీకొట్టాడు. సుశర్మ, వాడి సోదరుడు వేరువేరుగా విరాటుడి 2 గుర్రాలను, చక్రభాగాన్ని రక్షించే సైనికులను, సారథిని కూడా సంహరించారు.